నమస్కారం నా పేరు అర్చన ఈ రోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఫిఫ్టీ టూ హర్ష కార్ని హైదరాబాద్ రోడ్ల మీద దూసుకు వెళ్తున్నాడు అతడు వెళ్లే వేగానికి ఐదు నిమిషాల్లో ఇంటి ముందు ఉంటుంది కార్ హర్ష వారు వస్తున్నారని భారీ గేట్ ని ఓపెన్ చేస్తారు సెక్యూరిటీ తీయకపోతే గేట్లు పగలగొట్టుకుని వచ్చేలాగా ఉన్నాడు బాబు అతడు వేగానికి వాళ్ళు అలర్ట్ అయ్యి టక్కున ఓపెన్ చేసేస్తారు పోర్టికోలో కార్ పార్క్ చేసి కీస్ సెక్యూరిటీ మీదకి విసిరి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన హర్షకి ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో ఇక డైరెక్ట్గా అతడి రూమ్లోకి వెళ్తాడు రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిన హర్షకి బెడ్ మీద నోట్స్ ల్యాబ్లో పెట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని నిద్రపోతున్న అంజు బేబీ కనబడగానే అప్పటి వరకు ఉన్న చిరాకు మొత్తం పోయి హాయిగా అనిపిస్తుంది మనసుకి నిద్రలో ముడిపడిన కనుబొమ్మలు అతడు రాలేదన్న బాధ ఆమె ఫేస్లో కనబడుతుంటే చిన్నగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నైట్ ట్రాక్ వేసుకొని అంజు దగ్గరికి వస్తాడు ఆమె ల్యాప్లో ఉన్న బుక్స్ తీసి పక్కన పెట్టి అన్కంఫర్టబుల్గా పడుకున్న పాపని చేతిలోకి తీసుకుని ఫోర్ హెడ్ కిస్ చేసి నిద్రలో ముద్దుగా చిన్న పిల్లలా కనిపిస్తున్న చిట్టి పెదాలపైన ముద్దు పెట్టి మెల్లగా బెడ్ మీద పడుకోబెడతాడు టీషర్ట్ షార్ట్లో ఉన్న పాప టీ షర్ట్ కాస్త చెదిరి ఆమె నావెల్ షో అవుతుంటే నొసలు రుద్దుకుంటూ అబ్బా చంపుతున్నావే పిల్ల అనుకుంటూ ఎంత తనని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా తన చూపు మాత్రం అక్కడి నుండి కదలట్లేదు ఇక లాభం లేదు అనుకొని కాస్త టీషర్ట్ని పైకి అని తెల్లగా పాలమీగడలా కనబడుతున్న బెల్లి మీద పెదవులు ఆంచి ముద్దు పెట్టి గోల్డెన్ హోల్ని నాలుకతో లిక్ చేసి అక్కడే కాసేపు పెదవులని ఉంచుతాడు అతడి స్పర్శకి మెలకలు తిరుగుతుంది నిద్రలో ఆమె డిస్టర్బ్ అవుతుందని అక్క నుండి లేచి ఆమె పక్కన చేరిపోయి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకొని పట్టుకుంటాడు వచ్చేసావ రవన్ అంటుంది బుజ్జిగా నిద్రలో ఆ మాటకి కళ్ళు తెరిచి చూడగానే అంజు డీప్ స్లీప్లో ఉంటుంది అతడు స్పర్శకి ఆటోమేటిక్గా మనసు స్పందించి మాట్లాడుతుంది ఎంత వెయిట్ చేశానో తెలుసా మిస్యూరా అంటూ అతడి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది ఆమె ప్రేమకి మురిసిపోతూ అతడి గుండెలకి అదుముకొని నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన హర్షకి అంజు పక్కన లేకపోవడంతో చుట్టూ చూస్తాడు ఎక్కడా కనిపించకపోవడంతో బయట బాల్కనీ దగ్గర నిల్చొని చూసేసరికి ఎదురుగా గ్రౌండ్లో వాళ్ళ టీమ్ తో ఫుట్బాల్ ఆడుతూ కనిపిస్తుంది అంజు చాలా బాగా ఆడుతుంది ఆమెనే చూస్తూ ఉండిపోయాడు హర్ష ఆఫ్టర్ సమ్ టైమ్ పాప ఒళ్ళంతా చెమటలతో అప్పుడే ఉదయించే లేలేతకి సూర్యకిరణాలు చెమట బిందువులు పట్టిన శరీరంపై పడి బంగారు వర్ణంలో మెరుస్తుంటే కవల్తో తుడుచుకుంటూ హర్ష దగ్గరికి వస్తుంది అంజు వేయడం మరిచి చూస్తున్నాడు హర్ష ఎప్పుడు లేచారు శ్రీవారు అని భుజం మీద చేయి వేసి కదుపుతుంది ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని అబ్బా ఏమున్నావే అని మెడ మీద చిన్నగా బయటిస్తాడు అబ్బా రావణ్ అంత స్వెట్ ఉంది వదులు ఉందే ఇలా నీకు బానే ఉంటుంది బాబు నాకే చిరాకుగా ఉంది వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అంటూ వెళ్తుండగా ఇంకా దగ్గరికి లాక్కొని ఎక్కడికి పారిపోతున్నావే రాత్రి నేను వచ్చేసరికి గుర్రు పెట్టి పడుకున్నావు నైట్ వాటా ఇవ్వలేదు కదా ఇప్పుడు తీసుకుంటాను చీ సిగ్గులేదు నీకు పొద్దు పొద్దున్నే ఏంటిది పొద్దు పొద్దున మూడ్ బాగుంటుంది బేబీ నాకు మాత్రం ఒళ్ళంతా చిరాకుగా ఉందిరా ప్లీజ్ వదులు ఫ్రెష్ అయి వస్తా అంతా చెమట పట్టి ఎలా ఉంది చూడు చెప్పాను కదా చాలా బాగున్నావని నువ్వు ఎలా ఉన్నా బాగుంటావే అని ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి బెడ్ మీద వదులుతాడు వద్దురావన్ నేను ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ తనకి దొరకకుండా ఇటువైపు తిరగ్గానే టక్కున ఆమె రెండు వైపులా చేతులు పెట్టి బెడ్కి లాక్ చేస్తాడు దెబ్బకి బిక్కమొహం వేసుకొని చూస్తుంది పాప రే ప్లీజ్ రా ఫ్రెష్ అయి వచ్చాక అంటున్న ఆమె పెదవులని గాఢంగా ముడివేస్తాడు ఇక గింజుకోవడం ఆమె వల్ల అవ్వక పెదవులని అప్పజెప్పి అతడి ప్రేమని ఇష్టంగా అందుకుంటుంది నెక్స్ట్ చెమటతో ఉన్న ఆమె శరీరాన్ని అతడి పెదవులతో రుచి చూసి అతడి చేసే మాయాజాలానికి ఆమె శరీరాన్ని అతడికి అప్పజెప్పి ఇద్దరి కోరికలు సముద్ర తీరాలని తాకి ఒకరి అణువులో ఒకరు ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించి స్వర్గపు అంచులని చవిచూసి ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగిపోయారు ఇప్పుడు వెళ్ళు అంటాడు ఆమెను వదిలి అతడిని గుర్రుగా చూస్తూ నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది అంటున్న బెడ్షీట్ చుట్టుకున్న అంజలిని పట్టుకొని అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని నీలో కరిగిపోవడానికి రాత్రి పగలు తేడా లేదు అని చెప్పాను కదా ఎనీ టైం ఎనీ ప్లేస్ చాలా ఇష్టమే నాకు అని ఆమె చెవిలో చెబుతాడు ఒళ్ళంతా చెమట పడితే నీకేం అనిపించలేదా అనగానే ఇంకా టేస్టీగా ఉన్నావు పాప నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టం నీ ప్రతి పార్ట్ నాకు చాలా ఇష్టం ఓ అందుకేనా సింబాలిక్గా ఇలా చూపించావు అంటుంది తింగరబుచ్చి నేను నీకు ఇలా అనే గొప్పలు చెప్పుకునే టైప్ కాదు పాప ఎనీ సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేసుకుంటా నిన్ను అందులో సాటిస్ఫై చేస్తా అంటున్న ఆమె బుగ్గలు ఎరుపెక్కితే బుగ్గలేంటే చెర్రి పండులా అంటూ బుగ్గలు కొరుకుతాడు అబ్బా అని రుద్దుకుంటూ మరి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగితే ఎలా బాబు కాస్త ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అనగానే ఇంత చక్కటి కుందనపు బొమ్మని పక్కన పెట్టుకొని కంట్రోల్ చేసుకోవడం కష్టం బేబీ బయట అంత సీరియస్గా ఉంటావు నా దగ్గరేమో చాలా రొమాంటిక్గా ఉంటావు ఎంతటి వాడైనా కాంతదాసుడోయ్ అనగానే బాబోయ్ నీకు సామెతలు కూడా వచ్చా అవి పనిగట్టుకొని రావాల్సిన పని లేదు పాప నిన్ను చూస్తే ఆటోమేటిక్గా రావాల్సిందే సర్లే కాలేజ్కి టైం అవుతుంది పద మీరు కాలేజ్కి వెళ్ళండి నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అంటూ ఇద్దరు చెరో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు ఇక పాప డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంది మేడ్ వాటిని చూస్తూ ఫేస్ వికారంగా పెట్టుకుంటుంది అంజలి ఏదైనా ఇష్టంగా తినాలి బేబీ అప్పుడే ఒంటికి పడుతుంది అలా వికారంగా పెట్టుకుంటే వాటిలో ఉండే విటమిన్స్ని బాడీకి అందవు నీతో పాటు నేను తిననా తింటావా నాతో అనగానే వద్దులే నేనే తింటాను అంటుంది నేను ఎలా ఉన్నా తింటాను బేబీ నా కోసం నువ్వు వర్రీ అవ్వకు అంటూ అంజు కోసం చేసిన ఫుడ్ని ఆమెకు ఏదో ఒక మాటలు చెబుతూ తినేలా చేస్తాడు హర్ష నిన్నటికంటే ఆ రోజు తినడం కాస్త సులువుగా అనిపిస్తుంది ఇక తినడం పూర్తి కావడంతో వీళ్ళు కాలేజ్కి హర్ష కిరణ్ ఆఫీస్కి బయలుదేరుతారు ఫెస్ట్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ నిత్య అంజు ఇద్దరు కలిసి దగ్గరుండి చూసుకుంటున్నారు ఇటు ఆఫీస్ వర్క్లో కిరణ్ హర్ష చాలా బిజీ అయిపోతారు అటు నిత్య అంజు సుష్మా ముగ్గురు కాలేజీలో జరిగే ప్రోగ్రామ్కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ కల్చరల్ యాక్టివిటీస్లో ఎవరు ఎలా పార్టిసిపేట్ చేయాలో డిస్కస్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటారు అంజు హర్ష సార్కి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వవే అంటుంది సుష్మా నేను అదే ఆలోచిస్తున్నాను సుషి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తే సార్ హ్యాపీగా ఫీల్ అవుతాడా అని అతని కోసం ఒక సాంగ్ పాడు బాగుంటుంది కానీ ఎలాంటి సాంగ్ పాడాలి సార్కి ఓల్డ్ సాంగ్స్ అంటే పడవు కదా ఎమోషనల్ సాంగ్స్ అంటే అసలే పడవు ఏం సాంగ్ పాడితే బాగుంటుంది అని బాగా చించేస్తుంది అంజు సర్లే ఇంకా టైం ఉంది కదా శ్రీనివాస్పురం వెళ్ళొచ్చాక బాగా ఆలోచిస్తా అని అనుకుంటూ అలా ఆ రోజు ముచ్చట్లతో ఎవరెవరు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారో చూస్తూ అలా రోజు చాలా జాలీగా గడిచిపోతుంది ఈవినింగ్ అవుతుందనగా కాలేజ్ నుండి బయటకు వస్తుంటే మైథిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి అంజలి దగ్గరికి వచ్చి సారీ అంజలి గారు మిమ్మల్ని మైథిలి చాలా ఇబ్బంది పెట్టింది అని అంటుండగా ఆశ్చర్యంగా చూస్తుంది అంజలి నీకెలా తెలుసు మైథిలీ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మైథిలి హర్షని ఇష్టపడింది సో అతడిని దక్కించుకోవడం కోసం నిన్ను తప్పించాలని చూసింది కానీ హర్ష సారికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి మైథిలి చేసే ప్లాన్స్ అన్ని రివర్స్ కొట్టారు నైట్ కూడా ఒక పెద్ద ప్లాన్ వేసి హర్షని దక్కించుకోవాలని చూసింది కానీ ఆమెకు బాగా బుద్ధి చెప్పాడు హర్ష సర్ ఏమైంది అంటుంది ఆతృతగా జరిగింది చెబుతుంది ఆ అమ్మాయి ఛీ ఇంత అసహ్యంగా ఎలా ఉంటారు అని ఫేస్ వికారంగా పెడుతుంది అంజు ఆమె చెబుతుంది విని మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది మీకు కొంచెం కూడా సిగ్గులేదు ఒక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయడానికి మీకేం హక్కుంది అంటుంది నిత్య సారీ మేడం చీ ఆపు అలా పిచ్చి పని చేసేదానికి నువ్వెలా సపోర్ట్ చేశావు ఇడియట్ అంటూ క్లాస్ పీకుతుంటే పోనీ లేనిత్యా ఎవరి పాపాన వాళ్ళే పోతారు అని ఆపుతుంది ఏంటి ఆపుతావు తిట్టనివ్వు వీళ్ళకి మాటలతో చెబితే సరిపోదు చేతలతో చెప్పాలి అంటూ ఊగిపోతుంది సుష్మా అక్కడ ఉంటే కొట్టినా కొడతారు అని మెల్లగా ఆమెను పంపించేస్తుంది అంజు ఆమె చెప్పిన మాటలు విన్న అంజులకి రాత్రి ఎందుకు లేటు వచ్చాడో అప్పుడు అర్థమవుతుంది ఇక వెంటనే హర్షని చూడాలనిపిస్తుంది పాపకి నిత్య సుష్మా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ వెనకక తిరిగి అవును సుషి నువ్వు హాస్టల్కి వెళ్లాల్సిన అవసరం లేదే మీ గారు ఇంట్లోనే ఉండమని చెప్పారు అనగానే పర్వాలేదంజు నేను హాస్టల్లోనే ఉంటాను అంటుంది హర్ష అయితే ఇంట్లో ఉండమని చెప్పాడు నువ్వు ఉండకపోతే మాత్రం అతడి గురించి తెలుసు కదా అనగానే వామ్మో తెలుసులేవే మీ ఆయనకి ప్రేమ వచ్చినా తట్టుకోలేం కోపం వచ్చినా తట్టుకోలేం అని అనుకుంటూ నిత్య సుష్మా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అంజలి డ్రైవర్ని తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆఫీస్ రాగానే కార్ ఆపుతాడు డ్రైవర్ కార్ దిగి లోపలికి వెళ్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్